బిందు ఏ 4-3 నుండి దూరం 5గా గల బిందు పద సమీకరణాన్ని కనుక్కోండి. ఓకే, చూడండి, ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ కామవై అనుకుందాం మనం. సపోజ్ ఇక్కడ మనకి దూరం ఎంత ఇచ్చారు, 5 ఇచ్చారు. ఏపి ఈక్వల్స్ టు 5, ఏపి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25. ఏపి మీన్స్ ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఆఫ్ మైనస్ 3 అంటే వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. అయితే అప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మీన్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 4² 16 మైనస్ 2ab. 2 × 4 = 8 8x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6y ఈజ్ ఈక్వల్స్ టు 25. ఇక్కడ ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 6y ప్లస్ 25 మైనస్ 16. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 6y ప్లస్ 25 మైనస్ 16 ఈక్వల్స్ టు 0. 25 మైనస్ 16 25 మైనస్ 10 15 14. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్ వన్ వై వన్ టర్మ్స్ కావాలి. సో సేమ్ ఈక్వేషన్, ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై వన్ స్క్వేర్ మైనస్ 8x1 ప్లస్ 6y1 ప్లస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనకి ఇది ఏపి స్క్వేర్. ఇప్పుడు మనకి ఏ క్యూ స్క్వేర్ కావాలి. నౌ ఏ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. 0కి ఈక్వల్ చేయాలి మనం. సో సేమ్ ఈక్వేషన్, ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకి దూరం 5 ఇచ్చారు కాబట్టి 5ని కూడా స్క్వేర్ చేసాం. ఇక్కడ మనం 0కి ఈక్వల్ చేయాలి. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 8x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6y ఈజ్ ఈక్వల్స్ టు 0. ద ఈక్వేషన్ ఏమైద్దా అంటే అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 6y ప్లస్ 24 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనకి కావాల్సిన సమీకరణం ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 6y ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనం సాల్వ్ చేసిన ఈక్వేషన్.